సమాజంలో పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. ప్రస్తుత కాలంలో అయితే బంధాలు బంధుత్వాలు మర్చిపోయి వావి వరుసలు లేకుండా మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, అమ్మ, కొడుకు ఇలాంటి పవిత్ర బంధాలకు కూడా విలువ ఇవ్వట్లేదు. సొంత తోబుట్టువులతోనే అక్రమ సంబంధాలకు పాల్పడుతున్నారు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. కొందరు లగ్జరీ లైఫ్ కి అలవాటు పడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాలోచనతో ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల కోసం తెచ్చిన పథకాలను కూడా దోచుకోవాలని చూస్తున్నారు. డబ్బు కోసం ఓ మహిళ దారుణమైన నిర్ణయం తీసుకుంది. సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కార్ పేదవారి కోసం పలు పథకాలను ప్రారంభించారు. అందులో భాగంగానే సామూహిక వివాహ యోజన పథకాన్ని ప్రారంభించింది. అయితే ఈ పథకాన్ని దుర్వినియోగపరుస్తూ ఓ మహిళ దారుణమైన నిర్ణయం తీసుకుంది. తనకు పెళ్లైనప్పటికీ సొంత సోదరుని మళ్లీ వివాహం చేసుకుంది. ఈ విషయం స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. వివరాల్లోకి వెళ్తే మహారాజ్గంజ్ జిల్లాలో ముఖ్యమంత్రి సామూహిక వివాహాలకు సంబంధించిన పథకం కింద పెళ్లైన జంటలకు గృహోపకరణాల కోసం 35,000 అందజేస్తున్నారు. ఆర్థికంగా వెనుకాడిన వర్గాల కోసం ఈ పథకాన్ని తీసుకువచ్చారు. ఈ స్కీమ్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నట్లు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. కాగా మార్చి 5న మహారాజ్గంజ్లోని లక్ష్మీపూర్ బ్లాక్లో సీఎం సామూహిక వివాహ పథకం కింద 38 జంటలకు పెళ్లి జరిగింది. కొంతమంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని ఓ మహిళకు 2వ వివాహం నిశ్చయించారు. ఆ మహిళకు అప్పటికే పెళ్లయింది. పెళ్లి రోజున అనుకున్నట్లుగా పెళ్లి కొడుకు మండపం వద్దకు రాలేకపోయాడు. దీంతో ఏం చేయాలో అర్థం కాక వారి స్థానంలో ఆమె సోదరుడితో సాంప్రదాయ ఆచారాలతో వివాహ వేడుకను నిర్వహించారు. ఈ విషయం కాస్త బయటకు పొక్కడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మహారాజ్గంజ్లోని ఏరియా డెవలప్మెంట్ ఆఫీసర్ వారికి ఇచ్చిన వస్తువులను తిరిగి పొందాలని, తక్షణమే వారిపై చర్య తీసుకోవాలని ఆదేశించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి సామూహిక వివాహ పథకంలో ఇలాంటి ఘటన జరగడం సభ్య సమాజం తలదించుకునేలా చేస్తుందని స్థానికులు వాపోతున్నారు. వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? ఇలా అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? నాకు ఉండే ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం. కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని